మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నెంబర్ వన్ రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం 20 రూపాయల బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు 1000 రూపాయల బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకు నమస్కారం. ఇప్పుడు ఈ డౌన్ ట్రెండ్లో మీ అందరికీ తెలుసు, నేను చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తున్నాను. చాలామంది ఫస్ట్, కొంతమంది కమెంట్స్లో కూడా చూశాను, ఏంటి డౌన్ ట్రెండ్, ఎలా ఎందుకు ఈ డౌన్ ట్రెండ్, మీరేంటి ఇలా చెప్తున్నారు, అవన్నీ డౌన్ ట్రెండ్ కాదు, మళ్ళీ చాలా మార్కెట్ స్టాక్స్ అన్నీ పైకి వెళ్తుంది, ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్ కదా అని చెప్పారు. కొద్దిగా వ్యంగ్యంగా కూడా కమెంట్స్ పెట్టున్నారు. అంటే నేను క్లియర్గా చెప్తాను, ఒక అన్ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి చాలా తేడా ఉంటుంది. అంటే అవగాహన లేని వాళ్ళు, మార్కెట్ గురించి తెలియని వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారండి. అంటే ఎలా చెప్పాలంటే, మార్కెట్లో ఏదో 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్, మేము 4 ఇయర్స్ కూడా ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు కూడా మార్కెట్ వాళ్ళు వాళ్ళ స్థాయికి వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను ప్రిడిక్ట్ చేసిందే కరెక్టు అని అనుకుంటారు. అంటే ఇక్కడ జనరల్గా ఎక్స్పీరియన్స్, ఎంత నాలెడ్జ్, ఈరోజు కూడా నేను ఎన్నో బుక్స్ చదువుతుంటాను, ఎన్నో అంటే ఎలా చెప్పాలంటే నిరంతరం మేము రీసెర్చ్లోనే ఉంటాను, ఎన్నో బుక్స్ చదువుతూ ఉంటాను. అంటే నాలెడ్జ్ మనం గెయిన్ చేయడానికి. ఇక్కడ ఈ మార్కెట్లో ఎవరు 100% అనేది కాదండి, ఇక్కడ అందరూ ఎక్స్పీరియన్స్ బేస్డ్ పర్సన్స్ అనేవాళ్ళే ఉంటారు. కానీ ఇక్కడ నేనే సక్సెస్, నేనే టాప్ అని ఇక్కడ ఎవరూ లేరండి. ఎవరి స్థాయికి వాళ్ళు మార్కులు, వాళ్ళ వరకు అంటే వాళ్ళ రికార్డ్స్ వాళ్ళే బ్రేక్ చేసుకుంటూ వెళ్ళాలి అంతేగాని, ఇక్కడ ఎవరు వచ్చి ఎవరు మేము అని కాదు. అందుకనే ఈ కమెంట్స్ పెట్టే వాళ్ళకు కూడా నేను చెప్తాను, మీ స్థాయికి మీరు ఏం కమెంట్స్ పెడుతున్నారో అది మీకు హ్యాపీగా ఉంటుంది. బట్ ఎక్స్పీరియన్స్ పర్సన్ మార్కెట్లో చెప్పేది ఇప్పుడు మీకు రియాలిటీ అర్థమైంది. అంటే లాస్ట్ మంత్ కూడా చాలామంది చెప్పారు, అన్నీ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్స్ అన్నీ ఎందుకు దిగుతుంది అని. చూడండి, మనం చెప్పినట్టే ప్రతి స్టాక్ మనం చెప్పిన లెవెల్స్కి వస్తూనే ఉన్నాయి, రాబోతున్నాయి, వస్తున్నాయి. కాబట్టి నేను అదే చెప్తాను, మార్కెట్లో డబ్బులు సంపాదించడం నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నాను, మార్కెట్లో డబ్బు సంపాదించడం అనేది ఒక ఆర్ట్. ఆ కళ అనేది మనం నేర్చుకుంటే జీవితాంతం మనం యాడింగ్ చేయొచ్చు, అది వేరే విషయం. బట్ ఫస్ట్ మార్కెట్లో డబ్బులు ఎలా సంపాదించాలి అనేది తెలుసుకోవాలి. అది ఎలా వస్తుంది? ఓవర్ నైట్లో రాదు, మెల్లిగా మనం మార్కెట్లో ఎంత ఎక్స్పీరియన్స్ అవుతామో అప్పటికి కానీ మనము మన క్యాలిబర్ అనేది బయటపడుతుంది. మనం ఒకరికి చెప్తే అది జరగాలి, అది జరిగేటప్పుడు అప్పుడే వాళ్ళ క్యాలిబర్ బయటపడుతుంది. ఏదో ఒకటి రెండు సార్లు కాదు, కంటిన్యూస్గా జరగాలి. ఇంకొకటి, ఇక్కడ చాలామంది నేను చూస్తున్నాను, మార్కెట్లో మినిమం ఒక ఎలా చెప్పాలంటే నాలెడ్జ్ మనం గెయిన్ చేయాలంటే చాలామంది వాళ్ళు ఓన్గా కొంతమంది చేస్తూ ఉంటారు రీసెర్చ్. డెఫినెట్గా అవన్నీ వచ్చి ఒక రాంగ్ స్టెప్ అండి, రాంగ్ గైడెన్స్ కూడా. మీరు ఎక్కడైనా సరే ఏదైనా ఒక మంచి ట్రైనర్స్ని ఎన్నుకొని మీరు ట్రైనింగ్ తీసుకుంటే డెఫినెట్గా 100 మంది దగ్గర కూడా ట్రైనర్స్ వెళ్ళండి. ఎందుకంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి మీరు ఒక్కొక్క నాలెడ్జ్ గెయిన్ చేస్తారు, అప్పుడు మీకు మీకంటూ ఒక డిసిషన్, ఒక ట్రేడ్లో ఎంటర్ అయినప్పుడు తీసుకోవాలనే ఒక డిసిషన్స్ అన్నీ మీకు వస్తుంది. కాబట్టి అప్పుడు అలాంటి స్థితి రావాలంటేనే మినిమం ఒక 10-15 ఇయర్స్ పడుతుంది మీకు.
వెళ్ళి ప్రతిదీ పిన్ పాయింట్ ప్రతి ట్రేడ్ యాక్టివ్ చేయాలి. నష్టాలు జరుగుతుంది చూడాలి, మళ్ళీ ప్రాఫిట్స్ ఎలా తీసుకొని రావాలి, ఇవన్నీ. కాబట్టి మార్కెట్లో అనలైజ్ చేయడం అనేది ఇది ఒక పెద్ద ఆర్ట్. ఎక్స్పర్ట్స్ ఎంతోమంది ఉన్నారు మార్కెట్లో, నేను చూస్తున్నాను. అంటే వాళ్ళ వాళ్ళ స్థాయికి వాళ్ళు చెబుతూ ఉంటారు. బట్ ఇక్కడ నేను చాలామంది కమెంట్స్ వేసే వాళ్ళ గురించే చెప్తున్నాను. కొంతమంది కమెంట్స్ వేస్తారు, అంటే వాళ్ళు ఎలా వేస్తారంటే అసలు చాలా ఒక ఎలా చెప్పాలంటే ఏం తెలుసు నీకు అని చాలామంది. ఏం తెలుసు నీకంటే ఈ వన్ ఇయర్లో నేను ఎన్ని ప్రిడిక్షన్స్ ఇచ్చున్నానో ఎన్ని చేస్తున్నానో మీ అందరికీ తెలుసు. అవన్నీ నేను చూస్తూ ఉంటే నాకు నవ్వు వస్తుంది. అంటే ఇదే చెప్తున్నాను కదా, ఒక ఇన్నోసెన్సు మార్కెట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు అంటే వాళ్ళకి ఏంటంటే ఇమీడియట్గా వాళ్ళు మనీ ఎర్నింగ్ చేసేయాలి. ఏం అంటే ఇమీడియట్ ఓవర్ నైట్లో డబ్బులు సంపాదించాలి అనే తపంతో ఉన్నారు ఇప్పుడుండే యంగ్ బ్లడ్ పీపుల్స్. అలా కాదు, ఈ మార్కెట్ వచ్చి చాలా పవర్ఫుల్ అయిన మార్కెట్, అట్రాక్ట్ మనిషిని అట్నే ఒక అట్రాక్షన్ చేస్తుంది నేను డబ్బులు ఇస్తాను అని చెప్పి. ఎందుకంటే నేను ఇంత సైకలాజికల్గా మీ అందరికీ నేను మాట్లాడుతున్నాను, మార్కెట్లో ఎప్పుడు ఎక్స్పీరియన్స్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్. ఎలా చెప్పాలంటే అదే ఆ ఎక్స్పీరియన్సే మిమ్మల్ని తీసుకెళ్తుంది. మీరు చూస్తూ ఉంటే అదే ఎక్స్పీరియన్స్ మార్కెట్లో. నెక్స్ట్ మీరు ఒక మంచి ఫౌండేషన్ వేసుకొని మీరే ఒక నిర్ణయాన్ని కూడా తీసుకొని వెళ్ళచ్చు, ఎవరిని మీరు డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. అది ఇప్పుడు చూడండి, స్టాక్స్ ఫస్ట్ స్టాక్ వచ్చి ఐసిఐసిఐ సెక్యూరిటీస్. చూడండి ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఈ స్టాక్ వచ్చి ఐసెక్ అని ఉంటుంది. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 459 ఉంది. చూడండి 459 ఈ స్టాక్ వచ్చి ఇక్కడ ఒక 35% బై చేయండి. చూడండి ఇక్కడ ఒక 35% బై చేయండి. తర్వాత 371లో అంటే 440 అనే రేంజ్లో కూడా బై చేయొచ్చు. తర్వాత 370లో మరొక 35% బై చేయండి. తర్వాత 203 రూపాయల్లో మరొక 30%ని బై చేయండి. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి ISGEC. చూడండి ISGEC ఏవి ఇంజనీరింగ్ సారీ ISGEC ఏవి ఎక్విప్మెంట్ అనుకుంటా. సరే ఈ స్టాక్ వచ్చి సింబల్ వచ్చి ISGEC. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 471 ఉంది. చూడండి 471 ఈ స్టాక్ వచ్చి 419 రూపీస్లో. చూడండి 419 రూపాయల్లో మీరు ఒక 35%, తర్వాత 311లో ఒక 35%, తర్వాత 130 రూపాయల్లో ఒక 35%. చూడండి 419 రూపాయల్లో ఒక 35%, తర్వాత 311లో ఒక 35%, తర్వాత 139 రూపాయల్లో ఒక 35%. తర్వాత మరొక స్టాక్ వచ్చి జిందాల్ ఫోటో. చూడండి ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 220 ఉంది. చూడండి 220 ఈ స్టాక్ని మీరు 182 రూపాయల్లో 35%, 182 రూపాయల్లో 35%, 112 రూపాయల్లో ఒక 35%, తర్వాత 60 రూపాయల్లో మరొక 30%. చూడండి ఇప్పుడు 3 స్టాక్స్ చెప్పున్నాను, ఐసీసీ సెక్యూరిటీస్, ISGEC ఏవి ఎక్విప్మెంట్ ఆర్ ఇంజనీరింగ్ కంపెనీ అది, తర్వాత మరొక స్టాక్ వచ్చి జిందాల్ ఫోటో. ఇప్పుడు ఈ 3 స్టాక్స్ మీరు చూడండి, ఏదైనా ఒక లెవెల్ మీకు తగిలిందంటే ఖచ్చితంగా అవన్నీ ఒక ఫ్రూట్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ 18 మంత్స్కి హోల్డ్ చేయడానికి. అది ఇకపోతే మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం, థ్యాంక్ యూ.